తోటలో ఆగరా, కానీ తోట కూడా ఇది కూడా వస్తుంది. కర్ర కదుపు తెస్తున్నాడు, అదే వాటర్ ఉన్నాయి దాంట్లో. కత్తి కత్తి లేదా? వావ్, సూపర్. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని మూవీ సెట్స్ చూపిస్తాను, అది కూడా యాండీ స్టూడియో లోపల. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది అంతా కూడా ఆగ్రా ఫోర్ట్ అంట. సో ఇది స్పెషల్గా జోధా అక్బర్ మూవీ చేశారు కదా, దానికోసం చేశారంట. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆ మూవీ సెట్టింగ్ కోసమే చేశారంట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నా బ్యాక్ సైడ్ ఉన్నదేమో సిఎస్టి రైల్వే స్టేషను. సో దాని ఫ్రంట్లోనే ఇట్లా మూవీ సెట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఈ జోధా అక్బర్ మూవీ సెట్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇదే అన్నమాట ఆ మూవీ సెట్టింగ్. సో ఆ మూవీ చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది. సో అక్బర్ అక్కడ కూర్చుని చైర్లో చెప్తూ ఉంటారు కదా, సో చాలా బాగుంటుంది. ఈ సెట్టింగ్ కూడా లోపల నుంచి చూస్తే చాలా బాగుందన్నమాట. ఈ మూవీ తీసి ఎన్ని రోజులైనా కూడా ఈ సెట్టింగ్ అనేది ఇంకా అలాగే ఉంచేశారు. అంటే ఏదైనా మూవీకి అలాంటి రిలేటెడ్ మూవీ ఉంటే దానికి మళ్ళీ యూజ్ చేసుకుంటారంట. నెక్స్ట్ మేము సీస్ మహల్కి వెళ్తున్నాము. ఇది అంతా కూడా మనకి మిరర్స్తో చేసిందనమాట, చాలా చాలా బాగుంది. గ్లాస్తో ఒక రూమ్ అనేది ఉందన్నమాట, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇదే సీస్ మహల్ అనేది. సో ఇదేంటంటే ప్రేమ రతన్ ధన్ పాయో మూవీ ఉంది కదా, సో దా మూవీలో ఒక సాంగ్ కోసం ఇది చేశారంట. చాలా బాగుంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమైతే లోపలికి వెళ్ళి చూస్తున్నాము. సో మీరు కూడా చూసేయండి ఈ సెట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ ఉండే ఫర్నిచరు, ఆ డిజైను, అదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. All I wanna.
సో ఈ సీస్మహల్ అవన్నీ చూసేసిన తర్వాత కూడా ఇంకా బయటకు వచ్చేస్తే మనకి చాలా సెట్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ బాహుబలికి సంబంధించిన సెట్టింగ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో మేము అవన్నీ చూసాము, ఇంకా అటు నుంచి చూసుకుంటూ వచ్చేసామన్నమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సెట్టింగ్స్ అనేది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ సెట్ చేసుకుంటారు, మళ్ళీ ఏ సెట్కి కావాలో ఆ సెట్కి ఎలా కావాలో అలా మార్చుకుంటూ ఉంటారన్నమాట. సో మేము వెళ్ళిన రోజు కూడా 2-3 షూటింగ్స్ అవి జరుగుతున్నాయి. కొత్త షూటింగ్ కోసం కూడా కొన్ని రెడీ చేసుకుంటున్నారన్నమాట. సో చాలా బాగా నచ్చింది అన్నమాట, ఎందుకంటే మనం ఇన్ని డైరెక్ట్గా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఇలా వెళ్ళి చూస్తే ఓ ఇలా ఉంటుందా అనిపిస్తుంది. కొన్ని కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ స్టూడియోలో ఉన్నాయి. సో చాలా పెద్ద పెద్ద హాల్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది. సో ఇదంతా ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లాగా అన్నమాట. అంటే మూవీస్లో ఎక్కువగా జోదార్బర్ మూవీ ఇంకా ఇలాంటి మూవీస్లో ఎక్కువగా ఇట్లాంటి సీన్స్ ఉంటాయి కదా. ఇక్కడ అన్నీ కూడా కొన్ని అంటే కొన్ని కొన్ని షూట్స్కి చేసిన తర్వాత వాటి డ్రెస్సెస్ వాటి వెపన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మా రిషి వాటిని చూస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అంటే రాజుల సినిమాలో సైన్యం వేసుకుంటారు కదా డ్రెస్సులు, ఇలాంటి హెల్మెట్స్ ఇంకా కత్తిలు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో వాడు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు. సో మేము కూడా వాడి దగ్గర మంచి మంచి ఫొటోస్ అవి కూడా తీసుకున్నామన్నమాట, చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే రిషి ఈ మొత్తం ఈ డ్రెస్సింగ్ అంతా వేసుకుంటున్నాడు అన్నమాట. వాడికి ఇలాంటివన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్, లైక్ ఫైటింగ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాడు. సో వీటికి చాలా కనెక్ట్ అవుతాడు అన్నమాట. ఇదేంటంటే రాయల్ మహల్ అన్నమాట. సల్మాన్ ఖాన్ మూవీస్ అన్నీ ఎక్కువగా ఇక్కడే షూట్ అవుతాయంట. సో ఇది మనం ప్రేమ రతన్ ధన్ పాయో అనే మూవీ ఉంది కదా, సో ఆ మూవీలో ఈ బిల్డింగ్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. అలానే దాని బయట గార్డెన్ ఇవన్నీ కూడా ఆ మూవీలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అప్పుడు ఈ మూవీ చేసినప్పుడు ఒక కలర్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వేరే మూవీ కోసం వేరే కలర్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో లోపలైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా బాగా నచ్చిందన్నమాట. ఆ మూవీలో మనం ఆ సాంగ్స్లో అట్లా చూస్తే ఎంత బాగుందా అనిపిస్తుంది, బట్ రియల్గా చూస్తే ఇలా ఉందా అనిపిస్తుంది. సో ఆ మహల్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది అన్నమాట. సో ఆ టైటిల్ సాంగ్ అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట, చాలా చాలా బాగుంది. ఎక్కువగా సల్మాన్ ఖాన్ షూటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయంట. సో చాలా బాగుంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడనే మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. నేను వీడియో అయితే కంటిన్యూగా చేస్తూ ఉంటాను. All I want.
నెక్స్ట్ మేము వెళ్ళే సెట్ ఏంటంటే కౌన్ బనేగా కరోడ్పతి. సో ఈ షో మనం అందరం చూసే ఉంటాం కదా. సో ఆ సెట్టింగ్ కూడా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఆ సెట్టింగ్స్ అనేది ఇంకా అలానే ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు, కొన్ని కొన్ని తీసేస్తూ ఉంటారు, బట్ ఈ సెట్టింగ్ అనేది ఇంకా ఇలాగే ఉంచారు. వెనకాల ఎండి ఫిల్మ్ వరల్డ్ అని ఉంది కదా, సో అక్కడ చాలా మంచిగా ఉందన్నమాట ఆ సెట్టింగ్. అవంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమైతే చాలా బాగా చూసాము. ఇంకా ఇంకా చాలా సైట్స్ చూశాను నేనైతే. సో ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. నచ్చితే కనుక వీడియోస్ కంటిన్యూగా చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది.